ना कुटुंब सभ्युलारा, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। मेरा सौभाग्य रहा आप मुझे प्रधानमंत्री के रूप में, प्रधान सेवक के रूप में जानते हो, लेकिन आप में से बहुत कम लोगों को पता होगा कि बंगारू लक्ष्मण जी मेरे नेता थे। वो मेरी पार्टी के अध्यक्ष थे और मैं उनके अंडर में काम करता था। वो मेरा मार्गदर्शन करते थे, उन्होंने मुझे ट्रेन किया एक कार्यकर्ता के रूप में, संगठन का काम सिखाया। मेरे लिए गर्व की बात है कि मैं बंगारू लक्ष्मण के साथ उनके हाथ नीचे काम करने वाला कार्यकर्ता रहा हूं, इसलिए आपको भली भांति जानता हूं। मित्रलारा, तेलंगाणा अभिवृद्धिलो मादिग समाजानिकि जरुगुतुन्नटुवंटि अन्यायं पट्ल नेनु तीव्रमैनटुवंटि इवाळ आवेदन व्यक्तं चेस्ता उन्नानु। 30 సంవత్సరాలుగా మరి మీకు అండగా ఉన్నటువంటి నాయకులు, మరోవైపు నన్ను మీరందరూ కూడా ప్రధానమంత్రిగానే మీరు గుర్తిస్తూ ఉంటారు, కానీ నేను ఒక ప్రధాన సేవకుడిని. అంతేకాదు, బంగారు లక్ష్మణు మీ అందరికీ సుపరిచితులు. వారు మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడమే కాకుండా వారి దగ్గర నేను శిక్షణ పొంది, ఏ రకంగా వారు సంస్థాగత కార్యదర్శిగా నా సేవలు వారు ఏ రకంగా వారు కల్పించారో వారితో కలిసి పనిచేసినందుకు నిజంగా నేను సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వారిని స్ఫూర్తిగా పనిచేసి వారికి ప్రేరణగా నేను తీసుకొని ఇవాళ రాజకీయాల్లో నేను కొనసాగుతున్నాను. ఇదే నిజంగా బంగారు లక్ష్మణ్ గారు నా గురువుగా నేను భావిస్తాను. మాదిగా మేరే పరివారజనో, మే ఆజ్ బహుత్ బహుత్ భావుక్ హూ. आप कल्पना करिए, कृष्णा ने 30 साल अपनी जवानी पूरी खपा दी, इतना बड़ा आंदोलन अविरत रूप से चलाया। कृष्णा मेरा छोटा भाई है, भारतीय जनता पार्टी में जैसे बंगारू लक्ष्मण के नेतृत्व में मुझे काम करने का सौभाग्य मिला, वैसा ही मैं आज इतने बड़े समाज के साथ खड़े होकर के कहना चाहता हूं कि अब मुझे, कृष्णा भले मेरा छोटा भाई है लेकिन उसके नेतृत्व में आपके लिए काम करने का सौभाग्य मिला है। మిత్రులారా, తెలంగాణ మాదిక సామాజికానికి సమాజానికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను నిజంగానే తీవ్రంగా పరిగణిస్తున్నాను. కానీ ఇవాళ ఉద్వేగభరితమైనటువంటి సన్నివేశాన్ని నేను ఇవాళ చూస్తూ ఉన్నాను. 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిక గారు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరంతర పోరాటము, తన యవ్వనాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమానికి దారపోసినటువంటి కృష్ణ మాదిక నా చిన్న తమ్ముడు, ఏ రకంగా బంగారు లక్ష్మణ్ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను పనిచేశానో, ఇవాళ మీ ముందు, ఈ సమాజం ముందు, జాతి ముందు నేను పూర్తిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను, కృష్ణ నా చిన్న తమ్ముడే కాకుండా కృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను సైతం కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. कृष्णा के माता पिता को भी आदर पूर्वक, श्रद्धा पूर्वक प्रणाम करता हूं जिन्होंने ऐसे बेटे को जन्म दिया जो समाज के हित के लिए 30 साल तक जूझता रहा, लड़ता रहा, हर किसी के पास पहुंचने रहा। मैं उस कृष्णा का आदर करता हूं, उसको जन्म देने वाला माता पिता का भी श्रद्धापूर्वक नमन करता हूं। मित्रलारा,
మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కృష్ణ మాదిగన కన్న తల్లిదండ్రులను నిజంగా నేను గర్విస్తా ఉన్నాను, గర్వపడుతున్నాను. అటువంటి పోరాట యోధుడికి జన్మనిచ్చినటువంటి ఆ మహానుభావులు కృష్ణ తల్లిదండ్రులు నిజంగా ఎంతో ధన్యులు. వారు నిజంగా వారు చేసినటువంటి త్యాగము ఈ జాతి మరవదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. मैं आज जैसा मैंने कहा मेरे लिए बहुत भावुक पल है. मैं आज माधिका समाज के हर व्यक्ति को बहुत आदर के साथ प्रणाम करता हूं जिन्होंने 30 साल तक अपने न्याय के लिए लड़ाई लड़ी और पूरी तरह अहिंसक लड़ाई लड़ी. इतना बड़ा आंदोलन, इतना लंबा समय, पूरी तरह अहिंसा. आपने जग्गू बाबू को भी बचाया, आपने बाबा साहब अंबेडकर को भी बचाया, आपने बंगारू लक्ष्मण को भी बचाया. और इसलिए मैं विशेष रूप से आप सबके इस आंदोलन की पवित्रता के लिए श्रद्धापूर्वक नमन करता हूं. मित्रलारा, నేను చెప్పినట్టుగానే నేను నిజంగా ఈ రోజు చాలా ఉద్వేగభరితంగా ఇవల ఉన్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నిరంతరమైనటువంటి పోరాటానికి ఈ మాదిగ జాతి ప్రతి బిడ్డ ప్రతి వ్యక్తి ఏ రకంగా పోరాటం చేశారో కృష్ణ మాదిగని స్ఫూర్తిగా తీసుకొని హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించి బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు బంగారు లక్ష్మణ్ సైతం కూడా మీరందరూ కూడా ప్రేరణగా తీసుకొని మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా సభ్య సమాజానికి చాటి చెప్పారో నేను సైతం కూడా ఖచ్చితంగా మీ యొక్క ఉద్యమాన్ని ఇవాళ గుర్తించాను, గౌరవిస్తా ఉన్నాను. ఇవాళ भारतीय जनता पार्टी पिछले 3 दशक से हर संघर्ष में आपके साथ खड़ी रही है. हम जल्द से जल्द इस अन्याय का अंत करने के लिए प्रतिबद्ध हैं. मैं जानता हूं कि यहां पर ऐसे कई लोग हैं जिन्होंने अपने अधिकारों के लिए लंबे समय तक संघर्ष किया है. ये हमारा वादा है कि हम जल्द ही एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी. हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट पे भी चल रही है. आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं. बाबा साहब अंबेडकर ने हमें जो संविधान दिया है उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है. हम उस न्याय को सुनिश्चित करा करके ही रहेंगे. अदालत में भी आपको न्याय मिले ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है. पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी.